ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో ప్రతి కుటుంబస్తులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయగల తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మా ప్రియులందరితో కలిసి మీ నామాన్ని స్తుతించి నీ లేఖన భాగాలను ధ్యానం చేయించుండగా ప్రభా, మీరు మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించి ప్రభా, నీ వాక్యము సత్యము, నీ వాక్యము జీవమని నీ మాటలే మమ్మలను బ్రతికించి నీ సన్నిధిలో మమ్మలను సిద్ధపరిచి మాకు ఆపుతలన్నిటిలో నెమ్మదినిచ్చే మాటలని నీ లేఖనాలను మేము చదివి ఆలోచించి ధ్యానం చేసి బలపరచబడినట్లుగా సహాయించమని ఈ దీవెనలో ఇస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుచుకుందామండి. నీ మార్గము సత్యము జీవమని సజీవ జలవర ప్రధాతని ఈ భూమిలో వెలసిన ప్రభో యేసు ప్రభో, ఈ భూమిలో వెలసిన ప్రభో యేసు ప్రభో, హల్లెలూయా 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 హల్లెలూయా. నీ మార్గము సత్యము జీవమని సజీవ జలవర ప్రధాతని ఈ భూమిలో వెలసిన ప్రభో యేసు ప్రభో, హృదయ శుద్ధి గలవారే దేవుని చూచెదరని, హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూచెదరని, హృదయ వాకిటిలో నిలచి పిలిచే ప్రేమామయే, నీ పిలుపు విని నిన్నే కనుగొని మనసేని కృపణ చేసితి ప్రభో, నీ పిలుపు విని నిన్నే కనువరి మనసే నీ కర్పణ చేసితి ప్రభో. నీనే మార్గము సత్యము జీవమని సజీవ జలవర ప్రధాతని ఈ భూమిలో వెలసినవో ప్రభో యేసు ప్రభో, శత్రువేని మిత్రుడని ప్రేమతో దీవించుమని, శత్రువేని మిత్రుడని ప్రేమతో దీవించుమని, శాంతి దూతవై నిలచి పలికే కరుణామయే, శాంతి దూతవై నిలచి పలికే కరుణామయే, నీ పిలుపు వినే నిన్నే కనువరే శిరణని మదిలా నిన్నే కలచితి ప్రభో, నీ పిలుపు వినే నిన్నే శరణని మదిలో నే నిన్నే కొలచితి ప్రభో. నేనే మార్గము సత్యము జీవమని సజీవ జలవర ప్రధాతని ఈ భూమిలో వెలసినవో ప్రభో యేసు ప్రభో, హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి ప్రభు నామములో అందరికి వందనాలండి. మీ గృహాల్లో దేవుని యొక్క మాటలు వినిపించే అవకాశాన్ని దేవుడు నాకు కలుగ చేసిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో దేవుని యొక్క లేఖనాలు స్త్రీలను బట్టి, వారి బాధ్యతలను బట్టి, వారికి ఉన్న ఆశీర్వాదాలను బట్టి, వారికి దేవుడిచ్చిన కృపలన్నిటిని బట్టి మరి ఏమి సెలవిస్తుందో మనం ఒకసారి లేఖనాల ద్వారా తెలుసుకుందామండి. మీ అందరితో కూడా దేవుని యొక్క మాటలు మాట్లాడటం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. కొంచెం పనిపాట్ల సమయం అయినప్పటికీ కూడా ఒక్కింత సమయాన్ని మరి ఇచ్చి దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా నేను కోరుతూ ఉన్నాను. ఇది నా ధ్యానాంశము, భార్య యొక్క విధులు. అనేకసార్లు స్త్రీలను గురించి మాట్లాడుతూ వచ్చాము. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ స్త్రీ యొక్క పాత్ర, మరి ప్రాముఖ్యంగా కుటుంబాల విషయంలో, తన ఇంటిని కట్టుకునే విషయంలో జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు ఎంతో దేవునికి అవసరమై ఉన్నారు. కాబట్టి జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ తన ఇంటిని కట్టుకొనును, ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఒక భార్యగా, ఒక తల్లిగా కుటుంబంలో మనం ఎలాంటి పాత్ర వహించాలి, ఒక క్రైస్తవ భార్యగా, ఒక క్రైస్తవ తల్లిగా దేవుడు మనకు నేర్పించినటువంటి విధానం ఏమై ఉంది అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్న విధానాన్ని మనం ఒకసారి లేఖనాల్లో నుండి మాత్రమే మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5:22 స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. ఇది వివాహం చేసుకునేటప్పుడు మాత్రమే వినపడద్ది, తర్వాత చాలా అరుదుగా వినపడద్ది, అసలు వినకపోవచ్చు కూడా. భార్య యొక్క విధులు. నిధులంటే బాగా సంబరపడతారు, కానీ విధులంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నిధులు వేరు, విధులు వేరు. దేవుని సన్నిధిలో విధులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి. విధులు పాటిస్తే తప్పనిసరిగా నిధులు కూడా మనం పొందగలం. విధులు పాటించకుండా ఏ నిధి మనం పొందలేం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు ఆలకించాలని నేను కోరుతూ ఉన్నా. ఈ యొక్క వచనంలో 22 లోబడి ఉండు మీ సొంత పురుషులకు అని స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువుకి ఎలా లోబడుతూ ఉన్నామో మనము మన సొంత పురుషులకు అనగా భర్తలకు లోబడాలి అనేటువంటిది పరిశుద్ధ లేఖనం తెలియజేస్తూ ఉంది. అంతమాత్రమే కాదు, 12 అంశాలు ఉన్నాయండి. భర్తకు లోబడి ఉండాలి, భర్తను ఘనపరచాలి, భర్తను గౌరవించాలి, మరి భర్తను ప్రేమించాలి, భర్తను సంతోషపరచాలి, భర్తకు సహాయకురాలుగా ఉండాలి, భర్తపై అధికారం చేయకూడదు, మరి భర్తకు మేలే చేయాలి కానీ కీడు ఎప్పుడూ చేయకూడదు, భర్త బ్రతికుండగా వేరొక వ్యక్తిని వివాహము చేసుకొనకూడదు. ఇవి భార్య పాటించవలసినటువంటి విధులు. ఈ వీటిని బట్టి లేఖనాలు ఎలాగునా ఎలాగునా సెలవిస్తున్నాయి. ఎలా ఉంటే ఏ మేలు జరుగుద్ది, ఎలా ఉంటే ఏ కీడు జరుగుద్ది అని ఈ గ్రంథంలో మాత్రమే మనం తెలుసుకోగలం. మొదటగా మనం లోబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని చదువుకున్నాం. తర్వాత భర్తను గణపరచాలంట. ఎలా గణపరచాలి, ఏ విషయాల్లో ఏ రీతిగా మనం గణపరచాలి అంటే దానికి మనకు వాక్యమే ఆధారం. 1 పేతృ 3:5-6 మనం చదువుకున్నట్లయితే, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను, అందరి స్త్రీల గురించి నేను మాట్లాడట్లా, పరిశుద్ధ స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు,
క్రైస్తవ కుటుంబాలు చేయవలసినటువంటి పనులు. మిగతా స్త్రీలు వాళ్ళ ఇష్టం చేస్తారు, మానుకుంటారు, అది వాళ్ళ యొక్క సొంత ఉద్దేశం మీద ఆధారపడింది. కాకపోతే మనం దేవుణ్ణి ఆశ్రయించేము, పరిశుద్ధులం అని పేరు పెట్టి పిలవబడుతున్నాము, దేవుని కుమార్తెలుగా మనం ఎన్నిక చేయబడ్డాం, కనుక మనము తప్పనిసరిగా పాటించవలసినటువంటి విషయాలన్నమాట. పూర్వం అంట దేవునికి లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారంట. దేవునికి లోబడటమే ఒక అలంకరణ. దేవునికి లోబడే ఏ యొక్క స్త్రీ అయినా భర్తకు కూడా లోబడద్దు, అది కూడా ఒక అలంకరణ. కాబట్టి ఆ ప్రకారము శారా అబ్రహాముకు లోబడి ఉంది. అబ్రహాముని చాలా గౌరవించి ఈయన నా యజమానుడు అని చక్కని పిలుపు, గౌరవార్థమైనటువంటి ఆ యొక్క జీవిత విధానాన్ని, ఆమె ప్రవర్తనను కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రవర్తననునే విధేయత, లోబడుట అనేటువంటిది, యోగ్యముగా నడుచుకునుట అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఏ భయము చెందక, బెదరక, మనము కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు, అలాగే శారా కూడా విశ్వాసులకు తల్లి అయ్యింది. మనము భయపడాల్సిన పని లేదు. పరిశుద్ధ స్త్రీలుగా తమ్మును తాము అలంకరించుకుని వాక్యము చేత తమ యజమానుడికి లోబడి ఉండే క్రైస్తవ స్త్రీలుగా మనం ఉన్నట్లయితే మనం ఎప్పుడు ఎక్కడ ఎవరికి కూడా భయపడాల్సిన పని లేనే లేదు. కాబట్టి లోబడటం మాత్రమే కాకుండా భర్తను గౌరవించేటువంటి పనిని మనం కలిగి ఉండాలి. ఎఫెసి పత్రిక 5:23 క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు సంరక్షకుడై ఉన్నాడు. పురుషుడు ప్రతి స్త్రీకి శిరస్సయ్యున్నాడు. మరి పురుషుడికి ఎవరు శిరస్సు అంటే మన తండ్రి అయిన దేవుడు పురుషుడికి శిరస్సయ్యున్నాడు. మన శరీరం అంతటిని సంరక్షించటానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారే మనకు శరీరముగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ యొక్క వచనంలో గౌరవించటం, లోబడి ఉండటం, ఘనపరచటం మాత్రమే కాకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మన యొక్క ప్రవర్తన మంచి ప్రవర్తన అయి ఉండాలి ప్రతి పని కూడా. 1 పేతురు 3:1 అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఇండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన భర్తలను రాబట్టవచ్చును. అవిధేయులైనటువంటి వారు కుటుంబాల్లో, భర్తలుగా మన గృహాల్లో ఉన్నప్పుడు మన ప్రవర్తన చూచి భయముతో కూడినటువంటి మన ప్రవర్తనకు వారు కూడా లోబడేటువంటి పరిస్థితిని దేవుడు కలుగ చేస్తానని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతమాత్రమే కాకుండా ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ప్రేమ తగ్గిపోయి, పరిస్థితులు అనుకూలంగా ఉంటే ప్రేమ పెరిగిపోయి, ఏవైనా ధననిధులు మన చేతిలో పెడితే ఒకలాంటి ప్రేమ, ఒకవేళ ఒక కరువే మనకి మన ఎదుటికి వచ్చినప్పుడు మరొక ప్రేమ, ఇలాంటివి ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒకే ప్రేమ కలిగి ఉండాలి. 2 తిమోతి 4:4 అలాగునే వృద్ధ స్త్రీలు కుండెగత్తులను మిగులు మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలని బోధించుము. ప్రతి స్త్రీ కూడా భర్తను ప్రేమిస్తూ, శిశువులనంటే పిల్లలను ప్రేమిస్తూ,
మరి కొండెగత్తులైన స్త్రీల వలె వాక్యానికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయకుండా దేవుని యొక్క వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు కూడా తమ భర్తలకు లోబడి ఉండి భర్తలను ప్రేమిస్తూ పిల్లలను ప్రేమిస్తూ స్వస్థ బుద్ధి. స్వస్థత అనే పదం ఎప్పుడు మన దేహానికే కావాలని ఆలోచిస్తాం. మన బుద్ధికి ఒక జబ్బు ఉందనేది మనకు తెలియదు, అర్థం కాదు. కానీ బుద్ధికి కూడా జబ్బు ఉంది. ఏదైనా ఏంటి ఈమె, లేకపోతే ఈయన ఈ పరిస్థితి ఏంటంటే ఆడికి అది ఒక జబ్బులే, ఈమెకి ఇది ఒక జబ్బులే అంటారు. బుద్ధికి కూడా జబ్బు ఉందనేటువంటి విషయం బైబిల్ తెలియజేస్తూ ఉంది. అందుకే బుద్ధికి స్వస్థత కావాలి, దానినే స్వస్థ బుద్ధి అనటం జరిగింది. స్వస్థ బుద్ధి గలవారు కావాలంట, పవిత్రులుగా ఉండాలంట, ఇంట ఉండి పనిచేసేటువంటి వారిగా ఉండాలంట. మరి అనేకులకు ఎక్కడైనా మన కుటుంబంలో మన యొక్క పిల్లలలో ఏదైనా లోపం ఉంటే వారిని బుద్ధి చెప్పుచ్చు, మంచి ఉపదేశము చేయిచ్చు ఉండాలి. ఇంటిని గుర్చిన ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఇల్లాలుగా ఉంటే, పవిత్రత కలిగినటువంటి జ్ఞానము కలిగిన స్త్రీగా మనం మన ఇంటిని కట్టుకోగలుగుతాం. సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 తన ఇంటిని తన చేతులతోనే ఓడబెరుకును అని వ్రాయబడింది. తీతుపత్రిక 2:5 నిరాడంబరమైనటువంటి సాధారణమైనటువంటి వస్త్రధారణ కలిగి సౌందర్యము కలిగి ఉండాలి. నిరాడంబరముగాను ఉండాలి, అందులోనే సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే పేతురు జడలో అల్లుకునేటువంటి విషయంలో కూడా 1 పేతురు 3:5 జడలల్లుకునే విషయంలో, బంగారు నగలు పెట్టుకునే విషయంలో, వస్త్రములు ధరించుకునేటువంటి విషయంలో వెలుపటి అలంకారము అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణము అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగముల్లో మీరు ధరించుకోవాలి అని చెప్తా ఉన్నాడు. క్షయమైపోయేటువంటి అలంకారము కొరకు కాదు, అక్షయమైన అలంకారం మన హృదయంలో ధరించుకోవాలి, అంతరంగముల్లో కనపడద్దా అలంకారము. వాక్యము ద్వారా, వస్త్రాల ద్వారా కాదు, జడలల్లు కొనుట ద్వారా కాదు, బంగారు నగలు వేసుకునుట ద్వారా కాదు. అంతరంగ స్వభావము ఇదో క్రైస్తవుడికే తెలుస్తుంది, అంతరంగ పురుషుడు అనే విషయము. అంతరంగ పురుషుడు అలంకారముగా ఉండాలి బాహ్య పురుషుడి కన్నా, బాహ్య స్థితి కన్నా అంతరంగ స్థితి అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. మన దృష్టికి చాలా విలువైనవి మనకి కనబడతా ఉంటాయి లోకంలో, కానీ దేవుని దృష్టికి ఏది విలువైంది అనే విషయాన్ని కూడా మనం జ్ఞానంతో ఆలోచించి గ్రంథములో ఏమి తెలియచేయబడిందో దాన్ని మనం అంగీకరించవలసిన వారమై ఉన్నాం క్రైస్తవ స్త్రీలుగా. అలాగే 5 అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండ చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. అది ఆమెకు, ఆమె పిల్లలకు, ఆమె భర్తకు, ఆమె కుటుంబానికి, సమాజానికి కూడా అలంకారమే. లోబడే గుణం, విధేయత చూపే గుణం, ఆ గుణంలోనే భర్తను సంతోషపెట్టడం అనేది కనపడతా ఉంటుంది. క్రైస్తవ స్త్రీగా సంతోషము ఎప్పుడు కూడా మాయమైపోయేటువంటిదిగా, తొలగిపోయేటువంటిదిగా ఉండకూడదు. అందుకే మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులతో చెప్పారు, మీరేమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీరు చింతింపవద్దు, మీకు ఏవి కావాలన్నా అవి మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మొదట మీరు నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు అక్కరగా ఉన్నవేవో ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని తేటగా వ్రాయబడింది. ఇవాళ మన ధైర్యం ఏంటంటే ఈ వాక్యమే మన ధైర్యం, ఈ వాక్యాన్ని అనుసరించటమే మన అలంకారం, ఈ వాక్యానికి లోబడటమే మన యొక్క తగ్గింపు స్థితికి కారణం అన్నమాట. చాలామంది వివాహమైనటువంటి స్త్రీలు
భర్తను ఎలా సంతోషపెట్టాలని ఆలోచన చేస్తారు. కన్యకలుగా ఉన్నటువంటి వారైతే ప్రభు విషయంలో, ప్రభు కార్యాల విషయంలో దేవుని ఎలా సంతోషపెట్టాలా అని చూస్తూ ఉంటారంట. కాబట్టి ఒక వ్యక్తికి భార్యాగం ఉన్నట్లయితే నువ్వు దేవుని, భర్తను ఇద్దరిని కూడా నువ్వు సంతోషపెట్టాలి, ఇద్దరికి నువ్వు లోబడి ఉండాలి. ఒక కన్యకగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆమె ప్రభువుని సంతోషపెట్టేటువంటి విషయంలో మరింతగా ముందుకు కొనసాగాలి. కానీ దేవుడు ఒక స్త్రీని ఇన్ని విధులు విధించి ఇవి మీరు అనుసరించాలి అని చెప్తూ వచ్చారు. కానీ దేవుడు ఆదాముకు ఎందుకు ఈ స్త్రీని ఇచ్చాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే సాటి అయిన సహాయకురాలుగా ఉండటానికి దేవుడిచ్చాడు. మరి ఆ సహాయకురాలు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే భర్తను సంతోషపెట్టాలా, ప్రేమించాలా, గణపరచాలా, లోబడి ఉండాలా, తన సొంత ప్రవర్తన ద్వారా తమను తాము అలంకరించుకుని గౌరవించేటువంటి వ్యక్తిగా ఎన్ని బాధ్యతలు స్త్రీ మీద ఉన్నాయి. అందరి మీద కాదు, క్రైస్తవ స్త్రీలు. ఒక క్రైస్తవ స్త్రీకి దేవుడిచ్చినటువంటి విధులు ప్రభువుని ఎరక్కపోయినట్లయితే, లేఖనాల దగ్గరకు మనం రాలేకపోయినట్లయితే ఈ జ్ఞానం మనకు తెలియదు. మన యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో, మన కుటుంబాలు ఎలా పాడైపోతాయో, మన పిల్లలు ఎలా పాడైపోతారో, భార్యాభర్తలు ఎలా పతనానికి దారితీస్తూ ఉన్నారో, అనేక దురభ్యాసాల్లో దేవుడంటే ఎవరో తెలియని స్థితిలో, ఒక నీతి నియమాలు లేనటువంటి కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతున్నాయో లోకంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మనం ఇంకా ఈ స్థితిలో ఉన్నాము అంటే మనం ఇంకా నేర్చుకుంటే ఇంకా ఎంత గొప్ప స్థితిలోనికి మనల్ని ప్రభు తీసుకుని వెళతాడు. భర్తకు సహాయకురాలుగా ఉంటూ, భర్తపై ఎన్నడూ కూడా అధికారము చేయకుండా, భర్తపై ఎన్నడూ కూడా పోరాటం చేయకుండా, ఒకరికి ఒకరు వాక్యానుసారమైన ఉపదేశం పొందుకునేటువంటి వారిగా, ఒకవేళ నీకు ఇచ్చినటువంటి యజమానుడు జ్ఞానవంతుడై దేవునికిష్టుడై ఉన్నట్లయితే నీ భర్త దగ్గర నువ్వు కొన్ని విషయాలు మౌనముగా ఉండి, విధేయతగా ఉండి నేర్చుకొనవలసినటువంటి అవసరత ఉందన్నమాట. అంతేగాని నాకు తెలిసిందే గొప్ప, నా మాటే వినాలి, నా మాటే గెలవాలి అని వాదోపవాదాల్లోనికి వెళ్ళకూడదు. అందుకే వాదోపవాదాల్లోనికి వెళ్ళే స్త్రీలు ఉన్నారు కనుకనే, కొండెకత్తెలైన స్త్రీలు ఉన్నారు కనుకనే స్త్రీలు మౌనంగా ఉండాలి అనేటువంటి మాట వ్రాయబడింది. మంచి ఉపదేశం చేసేటువంటి వారిగా, భర్తను సంతోషపరిచేటువంటి వారిగా, భర్తకు సాటి అయిన సహకారిగా, భర్తను గౌరవించేటువంటి వ్యక్తిగా ఉంటే ఇవన్నీ వద్దు, నువ్వు మౌనంగా ఉండని ఎవరు చెప్పరు. వీటిల్లో ఎక్కడో ఒక చోట లోపం ఉండి అనేక విషయాల్లో కొండెగత్తులుగా, అనేక విషయాల్లో అధికారం చలాయించే భార్యలుగా, అనేక విషయాల్లో భర్తలను వేధించేటువంటి భార్యలుగా, ఒకప్పుడు భార్యలు భర్తలు వేధించేవాళ్ళు భార్యల్ని, కానీ ఈ దినాల్లో భార్యలే వేధిస్తూ ఉన్నారు భర్తల్ని. కారణం ఏంటి? జ్ఞానం లేక. వాక్యపు వెలుగులోనికి వచ్చినట్లయితే మనకు అనేక విషయాలు పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే గయ్యాళి భార్యగా ఉండకూడదు అనేటువంటి సత్యం మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించటం మేలు. గయ్యాళి భార్యలు ఉండబట్టే పరిశుద్ధ లేఖనంలో మనకు కనపడుతున్నారు. కానీ గయ్యాళి అయిన భార్యగా ఏ క్రైస్తవ స్త్రీ ఉండకూడదు. ప్రతి క్రైస్తవ స్త్రీ సత్ప్రవర్తన కలిగి భర్తతో లోబడి ఉండి సంతోషపెట్టి గౌరవించి మేలు చేసేటువంటి స్త్రీగా ఉండాలి భర్తకు. 19వ వచనంలో కూడా వ్రాయబడింది, ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. చాలామంది దూరమైపోయే కారణాలు ఇవే, దూరంగా బ్రతకడానికి కారణాలు ఇవే. ఎలాంటి భార్య అంట,
ప్రాణము విసిగించే జగడగొండి, జగడగొండి భార్య, అలా ఒక క్రైస్తవ స్త్రీ ఉండకూడదు. జగడగొండి భార్యగా ఉండి దేవుని నామానికి అవమానము తీసుకొని రాకూడదు. అలాగనే భర్తకు మేలే చేయాలి కానీ ఎన్నడూ కీడు చేయకూడదనే సత్యాన్ని కీర్తనల గ్రంథం 31:12 మనం చూడవచ్చు. ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. నిజంగా గుణవతి అయినటువంటి భార్య దూరము నుండి ఆహారము తీసుకొని వచ్చునంట, మరి తన పనివారికి భత్యము చేకూర్చునంట, ఇంటి వారందరికీ భోజనము చేకూర్చునంట, ఆమె కూడబెట్టిన ధనముతో ద్రాక్ష తోటలు నాటిస్తూ ఉంటుందంట. వివాహ వ్యవస్థలో స్త్రీకి ఎలా ఘనతనిచ్చాడో దేవుడు, ఈ ఘనతను, ఈ యొక్క అర్హతను ఒక క్రైస్తవ స్త్రీగా ఈ విధులన్నిటినీ పాటించి దేవుని కొరకు నిలబడి ఒక మంచి సాక్ష్యం సంపాదించాలి. అంతేగాని ఇక్కడ విధులేముండే కానీ నిధులు లేవని చెప్పి, నిధులు ఎక్కడో కనపడుతున్నాయి అని చెప్పి భర్త బ్రతుకుండగానే వేరొక వ్యక్తిని మరలా పెళ్లి చేసుకొనకూడదని కూడా స్త్రీలకు హెచ్చరిక చేయబడింది. ఈ దినాల్లో చాలామంది ఊరికే పెళ్ళయ్యి 6 నెలలన్నావు కోట్ల వైపు వెళ్ళిపోతున్నారు, ఆస్తిపాస్తుల వైపు వెళ్ళిపోతున్నారు, విడాకుల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. పరిశుద్ధ లేఖనాలు చెప్తూ ఉన్నాయి భర్త బ్రతుకుండగాను వేరొకళ్ళని వివాహం చేసుకొనకూడదు. అలా నువ్వు చేసినట్లయితే నువ్వు వ్యభిచారి అయిపోతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలన్నిటినీ పోగొట్టుకొని నీ ప్రవర్తన చెడ్డ ప్రవర్తనగా మారిపోతూ ఉంది. నువ్వెన్నడెన్నడూ కూడా దేవునికి మరి అయిష్టురాలుగా దేవుని చిత్తానికి వేరుగా ఉండి చెడ్డ స్త్రీగా నువ్వు లోకంలో దేవునికి అవమానకరముగా ఉండకూడదు. ఒక క్రైస్తవ స్త్రీగా దేవునికి మహిమకరముగా నీ బిడలకు మంచి సాక్ష్యం ఇచ్చి నీ యజమానుని నీ యొక్క ప్రవర్తన ద్వారా దేవుని సన్నిధికి రాబట్టేటువంటి ఒక సహాయకురాలుగా, ఒక సంతోషపరిచే వ్యక్తిగా, ప్రేమించే వ్యక్తిగా, నిన్ను నీవు తగ్గించుకునే వ్యక్తిగా, నీ భర్తను కుటుంబాన్ని గణపరుచుకునే వ్యక్తిగా నీ ఉండాలని దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుని యొక్క నాది ప్రణాళికలో నీ పాత్ర ఇది. కాబట్టి నువ్వు విధుల కోసం మరి తాపత్రయపడాలి కానీ నిధుల కోసం తాపత్రయపడకూడదు. నిధులు ఇవాళ ఉండొచ్చు పోవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చిన విధులను మనం గైకొనుట ద్వారా మన ఉన్నతమైన స్థితిగతులను చూడగలం. ఉన్నతమైన స్థానానికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. వచ్చిన ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ఒక భార్యగా, బిడలకు తల్లిగా, ఒక క్రైస్తవ స్త్రీగా నీవు ఉన్నట్లయితే ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలని ప్రార్థనలో ఎక్కిభవించండి. పరిశుద్ధుడైన దేవా, ఇదిగో నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ఒక మంచి క్రైస్తవ స్త్రీ తన పిల్లలని ఎలాగనా ప్రభు పోషించుకోవాలో, పిల్లలని ఎలాగన పెంచాలో, కుటుంబాన్ని ఎలాగన కట్టాలో, తన ప్రవర్తన ద్వారా భర్తను ఎలాగో రాబట్టుకోవాలో, వీటన్నిటి విషయంలో మంచి వాక్య జ్ఞానము దయచేయండి ప్రభు. పిల్లలందరూ కూడా వారి తరగతుల్లో, వారి కాలేజీ స్టడీస్ విషయంలో మీరు తోడయ్యుండి నడిపించమని దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.